ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతు బంధు సాయం రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాలో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్ బి నుంచి పార్ట్ ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతు బంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది. జూన్ 10ని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించి రైతు బంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పునర్జీవింపచేసి స్థిరీకరించాలన్న తమ ధ్యేయం నెరవేరిందని సంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయతో పాటు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించమన్నారు. ధాన్యం సేకరణపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివక్ష చూపిస్తోందని, ఇదే విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తామని అన్నారు. జూన్ 15 నుంచి 25 వరకు రైతు బంధు సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాణ్యత లేని విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.